బహుజనులంతా ఐక్యంగా రాజ్యాధికారం సాధించాలని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి పిలుపునిచ్చారు. ఏలూరు సమీపంలోని కండ్రికగూడెల్లో నిర్వహించిన పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల బీఎస్సీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలకు పూలమాలలు నివాళులు అర్పించారు. 2024 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కీలకం కానుందని, బహుజనులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారానికి పోరాడాలని రాష్ట్ర నాయకులు బక్కా పరంజ్యోతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం బాలయ్య, గెడ్డెం సంపదరావు, గుమ్మాపు చిత్రసేవ్, ఆర్జే మల్లికల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బందిల గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజ్, కోశాధికారి కాకి ప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పొట్ల సురేష్, మాజీ జిల్లా అధ్యక్షుడు నేతల రమేష్ బాబు, సిర్రా భరత్, నల్లి రమేష్, పొలిమెట్ల మోజేష్, గరికుముక్కు వెంకటేశ్వరరావు, భూపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఘనస్వాగతం కలిగి ఇక్కడ జగన్ కుమారి మాయావతి గారు నచ్చేటువంటి బాధ్యతని మరొకసారి గుర్తుచేసి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడున్న పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫలితాలు సాధించే దిశగా దీన్ని అభివృద్ధిపరచడానికి తెలియజేయడానికి ఇక్కడ నాయకులు కార్యకర్తలందరూ కూడా ప్రతిజ్ఞతో ఉందని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటాను. అలాగే ఈరోజున దేశంలో అభద్రతా భావాలని తీవ్ర నష్టానికి గురవుతున్నారు. చాలా అన్యాయాలు అక్రమాలు అలాగే ఆర్థికపరమైనటువంటి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటామో మరి 70 సంవత్సరాలు పైగా మనం ఈరోజు స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఇప్పటికి కూడా అందరికీ సమాన హక్కులు మనమందరం కూడా పొందే పరిస్థితిలో లేదు. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగ నేతలతో దాన్ని అమలు చేయడంలో ఇప్పుడు దాకా అధికారంలో పాల్గొనాలి విఫలమైంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో దేశంలో భవిష్యత్తుకు అంటే 85% ఎస్ఎస్సీ బీసీ మైనారిటీ పేద ప్రజలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రత్యామ్నాయం, బహుజన సమాజ్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తు యొక్క జీవితాలు బాగుపడతాయి, మన అభివృద్ధి సాధ్యమవుతాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ సిపి పరిపాలన వల్ల దాదాపుగా భవిష్యత్తు యొక్క జీవితాలు ఇంకా వెనకబడిపోతాయి కానీ ముందుకు రావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం చూస్తున్నామో గత ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ సిపి పార్టీని భవిష్యత్తు కూడా ప్రధానంగా